తూర్పు గోదావరి జిల్లా నార్త్ జోన్ లో ఉన్న సీతానగరం మండలంలో కాటవరం కోరుకొండ మండలంలో వెస్ట్ గానుగూడెం గ్రామాలలో ఎంపీటీసీ స్థానానికి నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని నార్త్ జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు తెలిపారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూతుల వద్ద ఎటువంటి అలజడులు జరగకుండా పోలీస్ సిబ్బందిని మోహరించి పూర్తి బందోబస్తు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలు ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. సీతానగర్ మండలంలో కాటవరం అలాగే కోరుకొండ మండలంలో వెస్ట్ గానుగూడెంలో రోజు నుండి కూడా ఓటర్లు చాలా ఉత్సాహంగా వచ్చి ఓటు వేశారు. మేము తగినంత బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇన్సిడెంట్లు కూడా జరగకుండా ప్రికాషన్స్ తీసుకున్నాం. అలాగే ఇప్పుడు 5 గంటల నుండి స్వామివారి తప్పోత్సవం ఉంది, లక్ష్మీనరసింహ స్వామివారి తప్పోత్సవం ఉంది. ఆ తప్పోత్సవానికి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ బందోబస్తులో కూడా ప్రజలందరూ సహకరించి సక్రమంగా జరిగే విధంగా కోఆపరేట్ చేయవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. అలాగే కోరుకొండ పంచాయతీ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఈఓ గారు, అలాగే అసిస్టెంట్ ఈఓ రమేష్ బాబు గారు, ఇంకా టెంపుల్కి సంబంధించిన అందరి సిబ్బంది కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహకారంతో తప్పోత్సవాన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి ప్రజలకి స్వామివారి దర్శనం చేయడం